మన వంటింట్లో ఉండే బేకింగ్ సోడాతో మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. బేకింగ్ సోడాతో ఇంకా ఎలాంటి చిట్కాలు చేసుకోవచ్చు నేను మీకు చెప్తాను. ఈరోజు ఒక మంచి చిట్కా చెప్తాను. బేకింగ్ సోడాతో మన చర్మ సౌందర్యాన్ని ఎలా రక్షించుకోవచ్చు, ఎలా పెంచుకోవచ్చు నేను ఒక మంచి చిట్కా చెప్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని రెండు స్పూన్లు శనగపిండి, ఒక స్పూన్ పెరుగు, చిటికెడు పసుపు, కొంచెం వాటర్ వేసుకోవాలి. దీన్ని ఇలా పేస్ట్లా చేసుకుని దీంట్లో మీకు ఇష్టమైతే నిమ్మరసం లేదా తేనె కూడా వాడచ్చు. ఇది మనకి మంచి గోల్డ్ ఫేషియల్ లాగా పనిచేస్తుంది అన్నమాట. ఇలా మంచిగా మెత్తగా ఇలా పేస్ట్ లాగా చేసుకుని, ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి, కరెక్ట్గా లిమిట్గా వేసుకుంటే దీన్ని మనం నేను ఇలా నేను చేతి మీద వేసుకుని చూపిస్తున్నాను. ఇలా ఒక ఫేస్ ప్యాక్ లాగా దీన్ని మనం అప్లై చేసుకుంటూ స్క్రబ్ లాగా కూడా ఇలా మర్దన చేసుకుంటుంటే స్కిన్ మీద ఉన్నటువంటి ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. కానీ ఇది ఆరిపోయేంత వరకు వెయిట్ చేయాలి. ఒక అరగంట తర్వాత ఆరిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ దీన్ని ఇలా నలుపుకుంటూ ఉంటే ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది. అలాగే స్కిన్ మంచి గ్లో కూడా వస్తుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇది మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది.